దేవుని బిడ్డలారా నేను ఒక మాట మీకు చెప్తాను దేవుని యొక్క వాక్యం వినండి బ్రతికిస్తది ఇదిగో ఈ రోజు మీకు తెలియజెప్పేది యెహోవాతో మాట ఇచ్చినావు అని గుర్తుపెట్టుకు అంటే ఒట్టి పెట్టుకున్నావు అని గుర్తుపెట్టుకో పిల్లలారా చెప్తానే ఒక ఇశ్రాయేలీయులకు పిల్లలారా ప్రధానిగా అంటే రక్షకుడిగా న్యాయాధిపతిగా జీవించినాడు ఓపిరిలార న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఆయన ఒక వేశ్య కుమారుడు అని ఆయనను తరిమివేశారు తండ్రి రాజ్యంలో భాగం లేదని కానీ మిద్యానీయులు అమ్మోనీయులు రిజ్జీలు కనానీయులు ఎబూసీలు ఫిలిస్తీలు ఇట్లా 7 జాతుల వారు ఇశ్రాయేలీయులను కొందరు 40 ఏండ్లు కొందరు 10 ఏండ్లు కొందరు 20 ఏండ్లు ఇట్లా వారిని బానిసలుగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు మనకు తెలుసు మన దేశము కూడా 1947 సంవత్సరం వరకు ఆగస్టు నెల 15వ సంవత్సరం 15వ తారీఖు వరకు మన దేశము కూడా ఆంగ్లేయుల పరిపాలనలో ఉండిపోయి 210 సంవత్సరాలు బానిసలుగా మన దేశము కూడా ఆంగ్లేయులతో బ్రిటన్ దేశముతో బానిస జీవితాలు జీవించినారు పెత్తనమంత వారిది పరిపాలనంత వారిది ఆ సమయాలలో మనవారు సత్యాగ్రహాలు చేసి న్యాయ పోరాటాలు జరిపి ఓపిరిలార మనకి స్వరాజ్యము తీసుకొచ్చినారు అప్పుడు ఇశ్రాయేలీయులు కూడా తరచుగా దేవుని మాటను ధిక్కరించి లెక్కలేనితనముగా బ్రతికి వారు తరచుగా శత్రువులతో లొంగిపోయి బానిసలై బ్రతుకుతూ ఉండేవారు ఓపిరిలారా 11వ అధ్యాయం న్యాయాధిపతుల తర్వాత చదువుకోండి కిలాదు ఆడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది యెఫ్తా తన సహోదరుల ఇద్దరి నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి అందుకు యెఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను త్రోలివేసితిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పారు అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యద్దకు మళ్ళీ వచ్చి తిమి నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడ గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యెఫ్తాతో అనేది చూడండి ఇదంతా చదువుకోండి తెలుస్తుంది అప్పుడు పిల్లారా ఆ యెఫ్తా వీళ్ళ దగ్గరికి వస్తాడు కలిసి అమ్మోనీయులతో యుద్ధం చేయటాకో పిల్లలు వీడు వేష కుమారుడని తండ్రికి పరిస్థితితో పుట్టారని ఆ ముందు పుట్టిన బిడ్డలందరూ తరిమి వేశారు కానీ బానిసలే బ్రతుకుతున్నారు భార్యలు వీరు భార్యలే వేరే ఒకళ్ళ కాపురాలు చేస్తున్నారు వీళ్ళే కన్నారు కూతుర్ని వేరొకటి పెళ్లి చేసుకుపోతున్నారు కుప్పలో గొట్టేసుకున్నారు ఏ శత్రువులకి దులుపుకుపోతున్నారు మనకు తెలుసు గిద్యోను కూడా పరాక్రమవంతుడై ఉండగా కళ్ళము సాటున దులుపుకున్నాడు గోధుమలు దేవుడి కేక వేస్తాడు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు దేవుడే మాకు తోడై ఉంటే మాకీ కరం ఎందుకు దేవా పొలము నాదే దున్నానే నీరు పెట్టుకున్నానే విత్తనము నాటేనే గోధుమను పండినియే పప్పేసుకున్నానే దులుపుకోటానికి సాటుగా వచ్చి దులుపుకున్న మిద్యానీయులు వచ్చి అమ్మోనీయులు వచ్చి ఫిరిజీలు వచ్చి నన్ను సాగుగొట్టి ఈ దాళ్ళ దోసు దులుపుకుపోతారని ఎందుకు ఈ భయం నీవే తోడుగా ఉంటే మాకు ఈ కర్మెందుకు అని ఏడ్చాడు గిద్యోను కూడా కాబట్టి దేవుని బిడ్డలారా ఆనాడు యెఫ్తాని తీసుకొచ్చారు దేవుని బిడ్డలారా ఆయన వచ్చాడు యుద్ధం ప్రకటించినారు రాయభారం పంపాడు ఏ పాటి వాడవు నీవు నన్ను ఎదిరించటాకని యెఫ్తాకు జవాబు చెప్పాడు శత్రురాజులు
చేసేది లేక అందరిని మూటగట్టుకున్నాడు, కంట పెట్టుకున్నాడు, బాకా ఊదాడు, యుద్ధభేరి రణభేరి మ్రోగించారు. అంతే ప్రిల్లారా, దేవుడే వారితో ఉండి వారి విరోధులతో యుద్ధం చేస్తున్నాడని అందరికి అర్థమైపోయింది. జప్తా జయం పొందాడు, ఇంటికి వస్తున్నాడు, ఒక ప్రమాణం చేశాడు జప్తా, కట్టుబాటు చేసుకున్నాడు దేవునితో. ఏమని, దేవా ఈ యుద్ధమందు నీవు నాకు తోడయ్యండి, నాతో వచ్చిన వారితో నీవుంటే జయం మాకొస్తే ఇంటికి వెళ్ళగానే నా ఇంటిలో నుండి ఎదురుగా ఏదొస్తుందో నాకు దానిని నీకు దహన బలి ఇస్తాను దేవా, యుద్ధములో జయం మాకు దయచేయమని కట్టుబాటు చేసుకున్నాడు, వడంబడిక పడ్డాడు, మాట ఇచ్చాడు దేవునితో. దేవుని బిడ్డలారా యెఫ్తా అంతే గొప్ప జయం వచ్చింది. రణభేరితో వెళ్ళాడు, జయభేరితో తిరిగి వస్తుండగా ఆహ్లాదకరముగా ఓపురలారా తన తండ్రి జయం పొంది పట్టణానికి రాజ్యానికి తిరిగి వస్తున్నాడని యెఫ్తాకి ఒకే కుమార్తె ఉంది. ఆడపిల్లలు లేరు, ఇక మగపిల్లలు లేరు. ఆమె తంబుర సితార చేత పట్టుకుని ఆమె చెలికత్తెలతో నాట్యమాడుతూ ఎదురొస్తుంది తండ్రికి, పాటలు పాడుతూ స్తుతి గానాలు చేయిచ్చు ఓపురుడు వస్తుంది. మీకు చరిత్ర గుర్తు చేస్తాను, ఇస్రాయేలీలనే దేవుని జాతి బిడ్డలు 430 సంవత్సరాలు ఐగుప్తు అనే దేశంలో బానిసలుగా ఉన్నారు. వారు మొదట బానిసలుగా వెళ్ళలేదు, కరువచ్చి అక్కడికి వెళ్ళారు. కానీ 430 సంవత్సరాలు ఉన్నారు. ఆ రాజులు పగబట్టి వీళ్ళు బాగా విస్తరించారని వారిని చంపటానికి బానిసలుగా చేసుకుని చేస్తున్నారు. అప్పుడు దేవుడు మిర్యాము అహరోను మోషే నాయకత్వంలో వారిని విడుదల చేసి కానాను దేశానికి నడిపించుకుంటూ వస్తాడు. కానాను దేశానికి నడిపించుకుంటూ వస్తుండగా వారికి దేవుని బిడ్డలారా దేవుని కృపలో నేను మీకు తెలియచెప్తున్నా, దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి అని చెప్పానే, అట్లాగే ఆయనతో ఒక ఒడంబడిక పడ్డావు, కట్టుబాటు చేసుకున్నావు, బాధను బట్టి బంధకాలను బట్టి ఇబ్బందులు బట్టి అల్లుడు త్రాగిపోతాని కొడుకు పేకాడుతున్నాడని కూని కోరాడు భర్తని భయంకర పార్టీతో వీళ్ళన్నీ కలుపుకుని నాశనమైపోతున్నారని ఎటు చూసినా పోరాటం, ఎటు చూసినా తగాదాలే, నెమ్మది లేదు, శాంతి లేదని ఇట్ట యేసుప్రభువును నమ్మితే నెమ్మది ఉంటుందని నమ్మిన బిడ్డ కొన్ని కట్టుబాట్లు చేసుకున్నావే, ఆదరణ కలిగి జీవితాన్ని చేసుకున్నావే, దేవుని కృపా ఏర్పాట్లో అంతే ఓపిక. ప్రతి జనం దివ్యమైన ఏర్పాటు మీకు తెలిసిన ఓ దేవి బిడ్డ. అట్లాగే దేవుని కృపలో ఈ మాట ఇచ్చారు, ఆమె కూతురు వస్తుంది. ఆనాడు మళ్ళీ గుర్తు చేస్తున్న మిరియాం పాట పాడింది, చేసేదాము ఏకముగా మనకు రక్షకు నాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు మన పితరుల దేవుడు అన్నారు పిల్లలారా. కాబట్టి దేవుని బిడ్డలారా వారందరూ మాట ఇచ్చి పాడుకున్నట్లుగా యెఫ్తా కుమార్తె వస్తుండగా ఆయన, కుమారి నన్ను తల్లడిల్లా చేసేవే అమ్మా అనగానే కూతురు అంటది, యెఫ్తా కూతురు నానా యెహోవాకు మాట ఇచ్చావా, వెను తీయకుండా బలి ఇవ్వమన్నది. బలి ఇవ్వటం అంటే దహన బలి, ముందు కత్తితో నరికి చంపాలి, కట్టెలతో కాల్చాలి, ఓపిక ప్రాణముతో కాల్చకూడదు రక్తముతో, ముందు నరకాలి కత్తి పెట్టి, దేవిమిడిలారా దహనము చేయాలి. 2 నెలలు సెలవు అడిగింది నా కన్యాత్వాన్ని గురించి, నేను దేవుని దగ్గర అడిగొస్తానని. ఇప్పటికి ఇస్రాయేలీలు యూదులు ఆచారం చేసుకుంటేనే సంగక్క సారక్క జాతులు ఎలా మనకు జరుగుతాయో యూదులలో ఒక గొప్ప సాంప్రదాయం. యెఫ్తా కుమార్తె ఆ 2 నెలలు ఆమె కోసం ఎంతో అంగలార్పు చేస్తారు. రిలారా ప్రభు దయాళుడు, దేవునికి మాట ఇచ్చావా, ఒక స్నేహితుడు మ్యాట్నీకి వెళ్దామరా అంటే నువ్వు వెళ్ళకాకుండా ఉంటే నీకెంత బాధ వేస్తుంది. ఒక స్నేహితురాలు మిషన్ దగ్గరికి వెళ్ళొద్దామని అంటే ఆ స్నేహితురాలు అంటే నువ్వు వెళ్ళకపోతే ఎంత బాధపడుతుంది. పరపురుషుడికో పరస్త్రీకో లైంగిక బ్రతుకుకి ఒక మాట ఇచ్చావనుకో నువ్వు వెళ్ళకపోతే గంగిర్లు పడతాయే, ఏమనుకుంటారో ఏమి జరుగు.
పిల్లలను ఆలోచన చేసుకోండి. సృష్టికర్త యొక్క దేవునితో నువ్వు మాట ఇచ్చావు, ప్రమాణం చేశావు, ఇదిగో నా బాధలో, నా బాధలో, నా సమస్త బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చిందని దావీదు అన్నాడు. ఏది కట్టుబాటు చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు, అన్ని దినలాగా అన్ని ఆచారాలు చేయమని ఆయన ఇవే దిక్కని పిల్లలారా కట్టుబాటు చేసుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఎక్కడ పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉండే నీళ్ళ అందే కానీ ఉండదేని రూపమైన బొమ్మైన విగ్రహమైన చేసుకోకూడదు, వాటికి సాగిలపడదు, వాటిని పూజింపకూడదని ప్రభు చెప్పాడు. నువ్వు దేనికి సాగిలపడుతున్నా, నువ్వు పూజ చేసేది దేన్ని? చాలామంది త్రాగడే, చాలామందికి ప్యాకాటే, చాలామందికి జోదమే, ఈ ఫోనుల్లో ఆటలే చాలామందికి వ్యసనమైపోతుంది. పెళ్ళి పేరెంట్ గల అవ్వో, చాలామందికి చదువు లేదు, సంధ్య లేదు, ఎంత చదివినా ఓపురలారా ఈ అక్రమ సంబంధమైన బ్రతుకులతో పగలు రాత్రులు నాశనమైపోతూ ఉన్నారు. మాట ఎవరికిచ్చా? మాట నిలుపుకో. దేవునికి ఒక మాట ఇచ్చావు, ఇదిగో నాకు బిడ్డలు లేరు 8 సంవత్సరాలు, బిడ్డల్ని ఇస్తే ఏమిస్తావన్నాడు దేవుడు నన్ను. ఏమి ఇవ్వలేను నాయన, నా భార్య చాలా ఏడుస్తుంది. ఇదిగో నువ్వు అన్యుడిగా ఉన్నావు, నన్ను నమ్మావు, నమ్మిన 4 ఏండ్ల వరకు నీకు పెళ్ళి కాదన్నాడు దేవుడు నాతో. పెళ్ళైన 4 ఏండ్ల వరకు నీకు బిడ్డలను ఇవ్వను అన్నాడు దేవుడు నాతో. 73వ సంవత్సరం జూన్ 18వ తారీఖున పెద్దయ్య గారి వారు వదిన గారి ఆఖరి కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేశారు. దేవుని బిడ్డలారా, 77వ సంవత్సరం దాకా మాకు పిల్లలు లేరు, 4 ఏండ్లు. నాకు 16వ ఏట రక్షింపబడ్డాను. ఓపిరిలారా, 69వ సంవత్సరం చూడండి, 73కి 4 సంవత్సరాలు నేను రక్షింపబడ్డా. దేవుని బిడ్డలారా, 4 ఏండ్లకు పెళ్ళయింది. 4 ఏండ్లు 77వ సంవత్సరం దాకా నాకు పిల్లలు లేరు ఓపిరిల, అంటే 8 ఏండ్లు అయిపోయింది. నా భార్య చాలా ఏడుస్తుంది. అప్పుడు అడిగాను ప్రభుని, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి మీటింగ్లకు వెళ్ళి మాగాడి చాలలో ఉండి ఏడుస్తున్నాను, దేవా ఒక్క బిడ్డనిచ్చి నా భార్య నింద తీసివేయ్యా, ఏ ఊరు వెళ్ళినా మీకు బిడ్డలు ఎంతమంది అంటున్నారు, మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని ఇళ్ళు ఉండి, ఎంతమంది భార్యలు అంటున్నా, నీకు ఎంతమంది పిల్లలు అంటున్నారు, ఇదేంటి ప్రభువా, ఇన్నాళ్ళు నిన్ను అడగలా, ఈ 8 ఏండ్లు నిన్ను అడగలా, కానీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్క బిడ్డనిచ్చి నాకు నింద తీసివేయి ప్రభువా అని బ్రతిమలాడుతుండగా ఆ మహోన్నతుడు ఓపు ఆ గగన తలము నుండి మాట్లాడుతూ, నేను నీకు బిడ్డల్ని ఇస్తే నా కుమారుడా, నాకేమిస్తావన్నాడు, నీకు ఇవ్వటమా, 1000 కొండలలో 1000 పశువులు నావి, ఎండి నాది, బంగారం నాది అని అన్నావుగా తండ్రి, నేను కానికివ్వటమా, నేనిచ్చు కానుక ఏ పాటిది, దేవా నేనిచ్చే కానుక ఏ పాటిది, నీకు ఏది నీకు సాటిది నాయన, ఏమీ లేనివాడను తండ్రి, ఏమీ లేనివాడను. అప్పుడు చెప్పా, ఇగో బుధవారం మొట్టమొదటి పెళ్ళైన మా మొదటి రాత్రే నేను నా భార్య చేతులు కలుపుకుని ప్రభుకి చెప్పాం, 4 పగళ్ళు రాత్రులు మేము నీ కొరకు బ్రతుకుతాం, భార్య భర్తలుగా సంసారం చేయము, ఉపవాసం ఉన్నాయి, మీటింగ్లకు వెళ్ళినాయి, పాటలు పాడినాయి, నీ ప్రేమ పంచని చేస్తాము, 3 రాత్రులు పగళ్ళు మేము మా కోసం ఉంచుకుంటాం, ప్రభా మా మనసును బట్టి వయసును బట్టి ఇలాగుంటాం, అన్ని కలిసి 20 ఏండ్లు లేవు కదా అని ప్రభుతో అనుకున్నాం, దేవుని బిడ్డలారా మీరు నమ్ముతారా. అప్పుడు ప్రభు చెప్పాడు, నీ భార్య శుక్రవారం ప్రసవ, అప్పుడు చెప్పా ఇది మొదలుకొని గురువారం అది, వచ్చే ఆదివారం నుండి నేను జీవించినంతకాలం ఆదివారం రాత్రులు అన్నం తినను, బిడ్డల్ని ఇచ్చినందుకు కృతజ్ఞత, వారిని దయలో పెరగాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. తండ్రి నాయనా, ఇదే నా కానుక, నా మృక్కుబడిదే, నా కట్టుబాటిదే, నువ్వు అంగీకరించు. ఏసయ్యా నువ్వు యెహోవాకు మాట ఇచ్చితివా, ఆనాడు మాట ఇచ్చాను. దేవుని 1977వ సంవత్సరం నుండి ఇప్పుడు 2021వ సంవత్సరం ఇన్ని సంవత్సరాలు ఆదివారం రాత్రులు మందిరంలోనే పడుకుంటాను, అన్నం తినను పిల్లారా. సాల్మనయ్య గారు అన్నారు పల్లికొండ, ఆయన అన్నారు ఏంటి అయ్య గారు, 77వ సంవత్సరం నుండి ప్రతి ఆదివారం రాత్రులు అన్నం తినవా, పగలే తిని మందిరంలో ఉంటావా, రాత్రులు దేవుడు చేసిన కార్యమని అంతే పిల్లారా. ప్రతి బుధవారం ప్రతి శనివారం
కట్టుబాటు చేసుకున్నా. ఆదివారం ఆరాధనని దేవా లోక మర్యాదలు లోక ఘనత ఏమినివ్వవు అని ఆనాడు ప్రభుతో కట్టుబాటు చేసుకున్నా, వడంబడిక చేసుకున్నా. దేవుని బిడ్డలారా, మీరు కట్టుబాటు చేసుకున్నారు మీ బాధలను బట్టి, మీరు కట్టుబాటు చేసుకున్నారు శ్రమలను బట్టి, ఇరుకును బట్టి నష్టపడుతున్నారు అని. కానీ దాన్ని నిలుపుకున్నారా? దాన్ని నిలుపుకున్నారా? ఫోర్త్ స్టేజ్ దాటిపోయింది అని అన్నారు ఒక యవనస్తుడు. జీవితంలో ఆ జానుబాహుడు పెద్దయ్య గారితో పెళ్లి చేయించాను. ఓపెనిలారా, ఆ చక్కని యవనస్తురాలు, భార్య భర్తల జంట చాలా బాగుంటుంది. ఇద్దరు పిల్లారా, దేవి బిడ్డలారా, వాళ్ళకి ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు. వాళ్ళు బాగా లారీలు తోలుతూ ఉంటారు, ఓనర్సే. కానీ ఏం జరిగిందో, ఆయనకి ఎయిడ్స్ బలహీనత వచ్చిందన్నారు. తీసుకెళ్తే ఫోర్త్ స్టేజ్ దాటిపోయిందన్నారు. పిల్లారా, ఆ భార్య భర్తలు వచ్చి చాలా ఏడ్చారు మందిరంలో. మామయ్య, ఇలా అబ్బాయికి, మీ అబ్బాయికి ఇట్లాగని. అమ్మా, దేవునితో కట్టుబాటు చేసుకో, కృప చూపుతాడు. ఫోర్త్ స్టేజ్ కాదు, సిక్స్త్ స్టేజ్ అయినా ప్రభుకు అసాధ్యమైంది ఏమి లేదు. యెహోవాకు మాట ఇవ్వు, ప్రమాణం చేసుకో, ఆయన కట్టుబాటుతో నిన్ను దిట్టపరుస్తాడు, కడవరకు కాపాడుతాడు అని చెప్పాం. భార్య భర్తలిద్దరు సాయంకాలం 6 గంటలకి పసిబిడ్డల మీద నాశనం తప్పిస్తాను, యవనుల మీద నాశనం తప్పిస్తాను, రేయి మొదలు తావున ప్రార్థన చేసుకోమని చెప్పాడు దేవుడు. పిల్లారా, విలాప వాక్యం 2:17 అట్ట చేసుకుంటాం మామయ్య అన్నది ఓ పిల్ల. ఇది మొదలుకొని ప్రతి ఆదివారం కుటుంబాల నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేసుకోండి. ఓ పిల్లారా, ఆ మందిరానికి రండి. వస్తామన్నారు, వాళ్ళే కట్టుబాటు చేసుకున్నారు. ప్రతి నెల మొదటి 5 రాత్రులు మందిరంలో ఉంటానని తీర్మానం చేసుకుంది. ఎన్నెన్ని కార్యాలు, అద్భుతాలు ఎన్ని జరుగుతున్నాయో తనే కట్టుబాటు చేసుకుంది. తన భర్త కలిసి చక్కగా వచ్చేవాడు యవనస్తులు. 7 సంవత్సరాలు దాటి ఆరోగ్యవంతులై వాళ్ళ తనిఖీకి వెళ్తే ఆ ఫోర్త్ స్టేజ్ దాటిన ఎయిడ్స్ ఏమైందో, పోపుల మంచి ఆరోగ్యవంతులయ్యారు. 7 సంవత్సరాలు జరుగుతుండగా, కాలం గడుస్తూ ఉండగా వాళ్ళు పిల్లారా నియమం ప్రకారం రావటం లేదు. జాగ్రత్త, యెహోవాకు మాట ఇచ్చితివి గుర్తుపెట్టుకో. నా బ్రతుకులో అనేక విషయాలు చెప్తాను పిల్లారా. అంతే, మళ్ళా ఆ బలహీనత కొన్నేండ్లు ఏండ్లు దాటినాక, 10 ఏండ్లు దాటినాక రూతు అనే అలత్త నయోమి కొడుకులను చంపుకుంది, భర్తను చంపుకుంది. అంటే చంపిందని కాదు, కట్టుబాటు మానింది, అన్యులతో ఏకమైపోయింది, నిజదేవుని ఆరాధనకు త్రిలోదకాలు ఇచ్చింది నయోమి ఓ పిల్లారా. ఆఖరికి భర్త చచ్చిపోయి కొడుకులు ఇద్దరు చచ్చిపోయాక 10 ఏళ్ళయింది, కొడుకులకి అక్కడే పెళ్లిళ్ళు చేసింది. ఆ నీతి తప్పి, నిబంధన తప్పి, కట్టుబాటు తప్పి. అందుకని నన్ను నయోమి అనవద్దు, మారా అని అంటే చేయదనండి. సర్వశక్తుడు నాకు గొప్ప కీడు చేశాడని. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మాట ఇచ్చావా? ఆయన నీకు చెప్పాడు విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించమని. ఆచరిస్తున్నావా? ఆ రోజే తిరణాళ్ళు, ఆ రోజే పిక్నిక్లు, ఆ రోజే దేశాలు అంటే తిరగటం, శేషితలు అంటే తిరగటం, అంతేనా కట్టుబాటు? అది విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించాలి. నువ్వు దేని నీవైనా, నీ గాడిదైన, నీ గుర్రమైన, నీ ఎద్దైన పని చేయకూడదు. బ్రతుకు తెరుగు కోసం ఏ పని చేయవద్దని. మీరు కూలికి వెళ్ళరు, దేవమిట్లారు సొంత పనులు చేసుకుంటారు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళినంతసేపు 1 గంట ప్రార్థనకు ముందు వెళ్తారు, ప్రార్థన అయినాక వెళ్తారు పనులు చేసుకోవటానికి. అది నీత శోషణలు చెప్తున్నారు చాలామంది లెక్చరర్స్, ప్రొఫెసర్లు. ఆదివారం అది దేవుని నీత కట్టుబాటు తప్పుతున్నారు పిల్లలు. ప్రథమ ఫలం ఇవ్వాలి, ప్రతిష్ఠిత అర్పణ ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి. దేవుని దగ్గర కట్టుబాటు చేసుకుందాం. గుర్తుపెట్టుకు, దేవుని మాటది వర్ధిల్ల చేస్తాడు ఆయనే. ఆయన ఏమాత్రము ఓపురులారా, మన జీవితాల్లో ఆయన నిశ్చయతను కాల రాసుకోవద్దు. ప్రభు నడిపిస్తూ ఉంటా, నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా నన్ను కాపాడు దుర్గంబు
నీవే కదా అయ్యా, నన్ను నడిపించు, చుక్కాని విని నన్ను కాపాడు, దుర్గము నీవు, నీది వాక్యమే ఆధారము నాయన. తండ్రి తండ్రి తండ్రి, మాట ఇచ్చితివా నానా, యెహోవాకు మాట ఇచ్చితివా, ఎనుతీయక బలివి. మాట నిలుపుకొని నాడు అబ్రహాము ఒకడే కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళి హోరియా పర్వతం మీద నేను చూపించే స్థలములో దహన బలి ఇవ్వమన్నాడు. అబ్రహాం అనేవాడిని కొడుకుని ఎంటబెట్టుకుని 11-12 సంవత్సరాల వయసులో కొడుకుని ఎంటబెట్టుకుని పేళ్ళు ఆ నెత్తి మీద పెట్టి కత్తి ఆ నెత్తి మీద పెట్టి దహన బలి ఇటాకి తీసుకెళ్ళాడు. పిల్లారా, కురవాడంత దూరం అంత పొడవున కట్టెలు పేర్చాడు. ఓ పిల్లారా, నిప్పు పట్టుకున్నాడు, కత్తి ఎత్తాడు, కొడుకును పడుకోబెట్టి కన్న కుమారుని ఖండించుటకు ఖడ్గమునెత్తినాడు దేవుడు అబ్రహాము. అప్పుడు దేవుడి కాక వేసి, అబ్రహమా అబ్రహమా, ఆ చిన్నవాడి మీద చేయి వేయొద్దు, అదిగో పొట్టేలు వదలు, దాన్ని తీసుకొచ్చి దహన బలి అబ్రహాము బలి ఇచ్చి ఒకే కుమారుణ్ణి మళ్ళా సజీవుడిగా పొందినాడనుంది. బలి ఇచ్చినాడు అని ఉంది పిల్ల. మాట ఇచ్చిన అబ్రహాం ఒకడే కుమారుడు 100 ఏండ్లకు పుట్టినా సరే, 112 ఏండ్లు వచ్చినా సరే ఆయనకి కొడుకుని తీసుకెళ్ళి దహన బలి ఇవ్వటాకెళ్ళాడు. మాట నిలుపుకొని నాడు. అందుకే అబ్రహాముకు పుట్టిన సంతానం సర్వసృష్టికి దీవెనగా ఉన్నారు. యూదులేమి, అహం అరబ్బులేమి, ప్రపంచ రాజ్యాలన్నిటికీ ఆళ్లే మేధావులు, సింహస్వప్నము వారే. రాజ్యాలన్నీ ఏకమైన అరబ్బులను కానీ యూదులను కానీ ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ ప్రాఫిట్, ప్రవక్తగా నేను చెప్తున్నాను. యేసు ప్రభు నమ్మి మత మార్పిడి కోసమని ఏదో బహుమానం ఆశపడి నేను చెప్తలేదు. ఏదో రోగం ఉందని బాగుపడతా యేసు ప్రభు నమ్మల పాపాత్ముడినై అద్దు అదుపు లేకుండా బ్రతుకుతున్నాను కాబట్టి నిబ్బరమని ప్రభు దగ్గరికి రాలా. నేను జన్మించినాను పాపమందు, పాపమందే చచ్చిపోతా, పాపమందే నేను మనం చేస్తు చచ్చిపోతే ఆ ఆరని అగ్ని గుండం నరకం ఉంది. నరకమనే అగ్ని ఆరదు, ప్రాణమనే పురుగు చావదని దేవుని మాట తేటగా ఉంది. అవ్వా, నీ కట్టుబాటుతో నన్ను దిట్టపరచు, నీతో ప్రమాణం చేసుకున్నా, నన్ను కాపాడు, నన్ను నడిపించు అని చెప్పా దేవుని బిడ్డలారా. అయితే దేవుడు చెప్పాడు, నీ భార్య శుక్రవారం ప్రసవిస్తుంది, ఆడపిల్ల పుడుతుంది, ఆమెకు దీవెన అని పేరెట్టమన్నా. 11 నెలల ఒక్క రోజుకి నాకు కూతురు పుట్టింది, ఆమె పేరు దీవెన. ఓ పిల్లారా, ఆమె పెళ్లి చేశాం, దీవెన ఆనంద్ గారని, ఇమానియల్ ఆనంద్ గారని, శామ్యులయ్య గారు, మరి ఇవాంజలి గ్రేసమ్మ గారు, కేఆర్ డేవిడ్ గారి పెద్ద కూతురు, పెద్ద కొడుకు ఓ పిల్ల. ఆయనకి 5 రెక్కలు, ఒక తమ్ముడు. అదిగో ఆయనకి బిడ్డలారు పెళ్లి చేశాం. ఆమె 44 సంవత్సరాలు నిండినది. 44వ సంవత్సరం ఆగస్టు 4 పిల్లార ప్రభు చెప్పిన మాట, మళ్ళీ ఆమెకు అందరిలాగా 6 నెలల 6 రోజులకో 3 రోజులకో ఎందుకన్న ప్రాసం చేయాలని మా అబ్బాయికి ఈసారి కొడుకునిస్తానన్నాడు దేవుడు నీకు. ఆమె అన్నప్రాసం రోజున ఈసారి కొడుకునిస్తాను, వాడికి ఇమ్మానుయేలని పేరు పెట్టమన్నాడు. ఆనాడు వడంబడిక పడ్డా, ప్రతి ఆదివారం రాత్రులు ఉపవాసముని ప్రార్థన చేస్తా, మందిరంలో ఉంటా. ఇన్నాళ్ళు తప్పిపోలా, మాట ఇచ్చావా, కష్టాలు బట్టి బాధలను బట్టి ప్రభు వైపు చూడు, అయ్యని తిరిగి తవ్వుకో, తిరిగి కట్టుకో, పశ్చాత్తాపడు, నిన్ను కాదనకు ఆదరిస్తాడు దేవుడు. ఏ విషయాల్లో వేదన బాధ రోదన ఎదురైందా ప్రభుతో అన్న మాటను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏది చేయమన్నాడో దానిని చేయి, ఆయన మీతో చెప్పింది చేయడి అని చెప్పింది మరియా. ఆయన 6 రాతి బాణాల నిండుగా నీళ్ళే నింపమన్నాడు, చెప్పినట్లు చేశారు. అవి మధురమైన ద్రాక్షారసముగా మారినవి. యెహోవాకు మాట ఇచ్చితివా, ఆ మాట ఇచ్చి ప్రజలందరూ సైన్యమంతా బాధపడ్డారు సంపొద్దని అన్నారని సౌలు రాజు తన కుమారుడైన యోనాతాన్ సూర్యుడు అస్తమించే వరకు యుద్ధంలో జయం మనకు వస్తుంది, సూర్యుడు అస్తమించే వరకు ఎవడు తాగొద్దు తినొద్దు ఏది అని సౌలు శపథము చేయించాడు దేవునితో సైన్యముతో పిల్లలు దేవుని దగ్గర. కానీ యోనాతాన్ అనే సౌలు కొడుకు
పనివాడిని తీసుకుని కత్తి మోసేవాడిని కుంటలో పడినంత మందిని చంపేశాడు పిల్ల. అంతమందిని నరికేశాడు. తిరిగి వస్తుండగా అలసిపోయి తేనె ప్రవహిస్తుండగా పిల్ల కత్తి మొన దూర్చి ఆ కత్తి చివర ఆ తేనె చుపికాడు. అంతే బలం వచ్చింది, తీపి ఓపుకొచ్చింది, అంద సమాజంలోకి వచ్చాడు. అక్కడ ఏదో నేరం అయింది. దేవుడు అన్నాడు, సౌలు రాజు అన్నాడు, దేవమిడలారు ఎవడో మనలో పాపం చేశారన్నాడు. సీట్లు వేశారు, ఎవరి పేర పడలా, ఆ సీట్లు సౌలు ఇంటి పేరుతో పడింది. సౌలు ఇంటి పేరుతో సీట్లు వేస్తే అది యోనాతాను తన కుమారుడి పేర పడింది. వీళ్ళారా మీకు తెలిసిన ఆ కొడుకుని నరికి చంపేయమన్నాడు. కానీ సైన్యమంతా అడిగారు, బలి ఇచ్చి దేవుని సమాధాన పరచుకో, ఇశ్రాయేలు రాజ్యానికి జైబు తెచ్చిన యోనాతాను మేమందరం ఒక ఎత్తు, యోనాతాను ఒక ఎత్తు, కాబట్టి యోనాతాను మరణం అవటానికి వీలు లేదు, నువ్వు బలి ఇచ్చి చేసిన పాపానికి క్షమాపణ పొందు, సమాధానం పొందంటే సరిపెట్టుకున్నాడు. కానీ యుద్ధములో ఆ సౌలు మహాయోగ్యుడని యోనాతాను ఇద్దరూ చచ్చిపోయారు. మాట ఇచ్చావా నిలుపుకు, ప్రమాణం చేసేవా దేవునితో, కట్టుబాటు చెప్పాడా దేవుడు, నెరవేర్చి నడుచుకో, ఆదరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీతో మాట ఇచ్చిన యెఫ్తా కుమార్తె తెలియచెప్పింది, యెహోవాకు మాట ఇచ్చావా నానా, వెనుకాడక దహన బలి ఇవ్వమంది నన్ను నాయన. మా జీవితాల్లో ఎన్నెన్నో విషయాలు తప్పిపోయి నీతో చేసిన ప్రమాణాలు కట్టుబాట్లు మీరి అవమానం పొంది నష్టాలు అనుభవిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఈ మాట బ్రతికించి వారికి క్షేమం ఉండినట్లుగా చేయినాయనా. యేసు నామమందు ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ఎందరికి శుభం, దేవుడు మీకు తోడై ఉంటాడు, ఆదరిస్తాడు. మంచిది.